ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులు జూన్ నెల దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి అన్నదైతే చాలామంది అడుగుతున్నారు సో అది ఎలా బుక్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఈ దర్శనం టికెట్స్ అన్నవి టీటీడీ వెబ్సైట్లో ఉండవు ఈ దర్శనం టికెట్స్ ఏపీఎస్ఆర్టీసీ అనే వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను అది చూసి మీరు కూడా బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే మీరు ఏపీఎస్ఆర్సీటీసీ అన్నది ఓపెన్ చేస్తారు సో అక్కడ ఫ్రమ్ మన దగ్గర మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఆ ఊరు పేరు టూ అన్న దగ్గర తిరుపతి అని మీరు టైప్ చేయండి సో తర్వాత డిపార్ట్ టౌన్ అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ని అయితే క్లిక్ చేయండి తర్వాత చెక్ అవైలబిలిటీ అని కొడితే మీకు చూడండి వైజాగ్ నుంచి నాకు తిరుపతికి రెండు బస్సులు చూపించాయి సో నేను ఫస్ట్ బస్సును అయితే ఓపెన్ చేశాను సో అందులో బోర్డింగ్ పాయింట్ దగ్గర మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు అన్నది డ్రాపింగ్ పాయింట్ దగ్గర మీరు ఎక్కడ దిగుతారు అన్నది టైప్ చేస్తారు అద షో లేఅవుట్ అన్న దగ్గర మీరు సీట్స్ అన్నది మీకు చూపిస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది సో అక్కడ మీరు సీట్ని అన్నది సెలెక్ట్ చేసుకోవాలి అలా కిందకు వెళ్తే అమౌంట్ కూడా చూపించింది చూడండి సో తర్వాత దర్శన్ డీటెయిల్స్ అని ఇచ్చాడు సో అక్కడ మీకు దర్శనం అన్నది ఏ రోజుకి కావాలో ఆ రోజు బుక్ చేసుకున్నాక అక్కడ సెర్చ్ బటన్ అన్నది కొడితే అక్కడ కింద నో అకామిడేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇచ్చింది సో అది కొడతారు తర్వాత టీటీడీ ఏఎం స్లాట్ అని ఇచ్చారు సో లెవెన్ ఏఎం స్లాట్ అన్నది ఎవరికి ఓపెన్ అవ్వదండి ఎందుకంటే మనం తిరుపతి చేరుకున్న ఐదు గంటల తర్వాత దర్శనం మనకు ఓపెన్ అవుతుంది సో మోస్ట్లీ అందరూ పొద్దున్నే దిగుతారు కాబట్టి మనకి వాళ్ళు ఈవినింగ్ స్లాట్ అన్నది మనకి చూపిస్తారు సో తర్వాత కొంచెం కిందకొస్తే వస్తే అక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉన్నాయి సో అవన్నీ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నేను మీకు ఇంకో బస్ కూడా ఎలా బుక్ చేయాలి అన్నది ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి సో నేను చూడండి బుక్ చేశాను అక్కడ సేమ్ బోర్డింగ్ పాయింట్ డ్రాపింగ్ పాయింట్ రాశాను షో లేఅవుట్ కొట్టింది షో లేఅవుట్ అని కొట్టిన తర్వాత మీరు అక్కడ సీట్ అన్నది బుక్ చేసుకుంటారు డేట్ దర్శన్ డేట్ అలాగే మీ పేరు సో ఇక్కడ కూడా చూడండి స్లాట్ అన్నది మనకి ఫస్ట్ స్లాట్ అన్నది కూడా ఓపెన్ అవ్వదు అనమాట సో మనకి సెకండ్ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది ఎందుకంటే మోస్ట్లీ అందరూ మార్నింగే దిగుతారు కాబట్టి తర్వాత మీరు ఏ రోజు అయితే దిగుతారో ఆ రోజే దర్శనం కూడా చేసుకోవాలి కింద మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అవి అన్నీ కూడా క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేసేస్తారు ఈ వీడియో చూసిన భక్తులందరూ కూడా దయచేసి లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి దానివల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది మరికొంతమందికి యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్